వాణిశ్రీ ఈ పేరు వింటే ఎన్ని స్టైల్స్ గుర్తొస్తాయో చెప్పలేం వాణిశ్రీ కట్టు వాణిశ్రీ బొట్టు వాణిశ్రీ కుప్పు వాణిశ్రీ శారీస్ ఇలా తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ అండ్ ది బెస్ట్ స్టైలిష్ హీరోయిన్ ఆమె పరిచయం చేసిన అన్ని స్టైల్స్ అప్పటి వరకు ఏ హీరోయిన్ను చేయలేదు అందుకే తను డెబ్బేల నాటి ప్రేక్షకుల కలల రాణి అహం పొగరు కలిసిన పాత్రలో అచ్చంగా జీవించిన వాణిశ్రీ అంటే ఒక్క తరం కలల దేవత దక్షిణాదిలోని అన్ని భాషల్లో తన నటన పటిమ చూపిన మేటి నటి వాణిశ్రీ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ వెన్నెల వేలలో మల్లెల పరిమళం వాణిశ్రీ నవ్వు ఆత్మవిశ్వాసం ధైర్యం తలబోసిన వగరు వాణిశ్రీ చూపు ఇలా ఎవరికి తోచినట్టుగా వారు ఆమెను ఆరాధిస్తూ అక్షరాలు అల్లుకునేవారు ఆ రోజుల్లో అది వాణిశ్రీ ఫాలోయింగ్ మరి హీరోలకు సమానమైన ఇమేజ్ను సొంతం చేసుకుని ఫ్యాషన్ కే పాఠాలు నేర్పిన నటి వాణిశ్రీ తెలుగులో అత్యధిక సిల్వర్ జూబిలీ చిత్రాల్లో నటించిన హీరోయిన్ తను కె బాలచందర్ స్కూల్ నుంచి వచ్చిన వాణిశ్రీ ఆ స్కూల్ గర్వపడే ప్రతిభతో దక్షిణాది ప్రేక్షకుల మనస్సులో ఎప్పటికీ చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు తెలుగు సినిమా హీరోయిన్లలో నాటి నుంచి నేటి వరకు వాణిశ్రీ ప్రత్యేకం కట్టు బొట్టు మాట పలుకు నడక నడత ఇలా ప్రతి అంశంలోనూ ప్రత్యేకత చూపించిన నటి వాణిశ్రీ వెండి తెరపై హీరోయిన్ అంటే ఎన్ని ఆకర్షణలకు కారణమవుతుందో అందరికీ తెలుసు వాటిలో ఎక్కువ శాతం పరిచయం చేసిన నటి కూడా వాణిశ్రీయే భానుమతి తర్వాత హీరోలతో పోటీ పడుతూ అప్పుడప్పుడు వారిని డామినేట్ చేస్తూ వెండి తెరపై అద్భుత ప్రతిభ చూపిన అభినేత్రి వాణిశ్రీ కె బాలచందర్ సుఖదుఖాలలో ఒక పాత్రతో పరిచయం చేశాడు తర్వాత మరుపురాని కథతో తిరుగులేని నాయక అయ్యే లక్షణాలను చూపించేసింది అటుపై అగ్ర హీరోలందరి సరసన అభినయించి అద్భుత విజయాలెన్నో అందుకుంది వాణిశ్రీ వాణిశ్రీ నటనలో మనకు ఎన్నో వైవిధ్యాలు కనిపిస్తాయి వాణిశ్రీ బాడీ లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది డైలాగ్స్ చెబుతున్నప్పుడు వాణిశ్రీ బిహేవ్ చేసే నటి మనకు మరొకరు కనిపించరు అది ఆమెకే సాధ్యమైన సిగ్నేచర్ తను పాత్రలో లీనమవుతుంది పాత్రలా ప్రవర్తిస్తుంది అది కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది అందుకే వానుశ్రీ నటనలో మెలో డ్రామా చాలా తక్కువగా కనిపిస్తుంది హీరోయిన్లలో మాస్ హీరోయిన్ అనే మాటకు జమున తర్వాత ఆ అర్థం చెప్పిన నటిగా వాణిశ్రీడు చెప్పొచ్చు నాటి హీరోయిన్లు చాలా వరకు సున్నితంగానే ఉండేవారు కానీ వాణిశ్రీ అలా కాదు తెలుగులో వచ్చిన విలేజ్ మూవీస్లో సెన్సేషన్ సృష్టించిన దసరా బుల్లో ఏఆన్ఆర్ కంటే వాణిశ్రీనే ఎక్కువ సెన్సేషన్ అయింది స్పీడ్ స్పీడ్కు తగ్గ రిథంతో తాను చేసిన డ్యాన్స్లు నేటికి సూపర్గానే అనిపిస్తాయి ఈ సినిమాతో తనకు మాస్లో ఎంత ఫాలోయింగ్ పెరిగిందో చెప్పలేము తన ఎదురుగా ఉన్నది ఎంత పెద్ద స్టార్ అయినా ఏ ఆర్టిస్ట్ అయినా వాణిశ్రీ పాత్ర పరంగా ఏ మాత్రం తగ్గదు ఇంకా చెప్పాలంటే చాలాసార్లు వాళ్ళని డామినేట్ చేసిందా అనిపిస్తుంది నవలా నాయక్గా పేరు తెచ్చుకున్న వాణిశ్రీలోని నటి గురించి చెప్పాలంటే ప్రతి సినిమా ఉదాహరణే డ్యూయల్ రోల్ చేయటం అనేది పెద్ద సాహసం అది హీరోలకే ఇబ్బందిగా ఉంటుంది కానీ వాణిశ్రీ అలాంటి సినిమాలు చాలా చేసింది ఆమె డ్యూయల్ రోల్ చేసిన సినిమాలన్నీ అఖండ విజయం సాధించాయి ఇద్దరు అమ్మాయిలు గంగా మంగ జీవన జ్యోతి చిలిపి కృష్ణుడు చిత్రాల్లో ఆమె ద్విపాత్ర అభినయానికి ఆడియన్స్ హారతులు పట్టారు అద్భుతమైన వేరియేషన్తో ఆమె చూపిన నటనకు ప్రేక్షకులు ముత్తిలైపోయారు మేకప్ విషయంలో హీరోయిన్లంతా ఇబ్బంది పడతారో తెలిసిందే మరి ఒకే సినిమాలో డబుల్ రోల్ అంటే ఎంత కష్టమో వేరే చెప్పేదేముంది దట్ ఈస్ వాణిస్ వాణిశ్రీ చేసిన సినిమాలోనైనా సరికొత్త స్టైల్ ని ఆవిష్కరించింది వాణిశ్రీ అయితే నటి అంటే గ్లామర్ కురిపించటమే కాదు గ్రామర్ తెలిసిండాలి అందుకే డి గ్లామర్ పాత్రలోనూ అద్భుతమైన అభినయంతో ఆశ్చర్యపరిచింది ఈ అభినేత్రి అప్పటి వరకు వాణిశ్రీని గ్లామర్ గా చూసిన వారు కోరంతా దీపంలో చూసి షాక్ అయ్యారు కానీ కథలోని బలం ఆమె నటన వెరసి ఆ పాత్ర ఎంతమందికి నచ్చిందో చెప్పలేం ఆడదంటే ఆట బొమ్మ కాదు ఎవరేమన్నా పడి ఉండే అబల అంతకంటే కాదనే పాత్రగా జీవించేసింది వాణిశ్రీ ఇదే కాదు నాటి మహిళా ప్రేక్షకులు అభిమానులు వాణిశ్రీలో తమకు తాము చూసుకునేవారు తాము రియల్ లైఫ్లో చేయాలనుకున్న ఎన్నో విషయాలు సిల్వర్ స్క్రీన్పై వానశ్రీ చేస్తుంది కాబట్టి తమ ఐడెంటిటీని ఆమెలో చూసుకునేవారు ప్రేమ్ నగర్ సెక్రటరీ వంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ వాణిశ్రీ గురించి చెప్పుకుంటూ పోతే ఆమె చేసిన ప్రతి పాత్ర ఓ వైవిధ్యమైనది ప్రతి సినిమాలోనూ ఆమె పాత్ర ఆత్మాభిమానం నిండినదిగానే ఉండటం మరో విశేషం వాణిశ్రీ నిర్మించిన ఓ సినిమా ఆమె నటనకు గీటు రాయిలా కనిపిస్తుంది అందుకు కారణం దర్శకుడు శ్యామ్ బెనేగల్ భారతదేశం గర్వించదగ్గ సినిమాలు తీసిన దర్శకుడు శ్యామ్ బెనేగల్ ఆయన దర్శకత్వంలో వాణిశ్రీ నిర్మించిన ఆ సినిమా అనుగ్రహం జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన ఈ సినిమాలో ఆమె నట విశ్వరూపాన్ని చూపింది వైవిధ్యమైన బొట్టులో పూర్తి డీగ్లామర్ పాత్రలు ఆకట్టుకుంది ఏ పాత్ర చేసినా ఆ పాత్ర ఔన్నత్యాన్ని ప్రదర్శించటం వారి స్త్రీలోని ప్రత్యేకత ప్రత్యేకమైనది సాంఘిక చిత్రాలతో నవలా నాయకిగా పేరు తెచ్చుకున్న పౌరాణిక జానపద చిత్రాల్లోనూ అలరించింది వాణిశ్రీ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో పాటు నాటి అగ్ర కథానాయకులందరితోనూ నటించింది ఎన్టీఆర్ తో పౌరాణిక జానపదాల్లోనూ చేసి మెప్పించింది జమున తర్వాత సత్యభామగా అలరించింది కూడా వాణిశ్రీయే శ్రీకృష్ణాంజనేయ యుద్ధంలో సత్యభామగా ఎన్టీఆర్ తో సమానమైన నటనతో ఆకట్టుకుంది భక్తి చిత్రాల్లోనూ వాణిశ్రీ మొల్లా అనిపించుకుంది కథానాయకల మొల్లా సినిమాలో ఆమె నటనకు ఎన్టీఆర్ సైతం ముగ్ధురైపోయాడట అలాగే భక్త కన్నప్పులను ఆమె నటన లక్షలాది మంది అభిమానులను మెప్పిస్తుంది భక్త కన్నప్పులో గెలిచింది అనే పాటలో డ్రమ్స్ పై చేసిన నృత్యం ఆ రోజులో గొప్పగా చెప్పుకున్నారు అలాగే కథానాయక మొల్లలో పద్మనాభం వేసే ప్రశ్నలకు సమాధానం చెబుతూ పాటలో అభినయించిన విధానంతో ఎంతో మెచ్యూరిటీ చూపిస్తుంది డెబ్బై దశకంలో తెలుగు తమిళ చిత్రాల్లో తిరుగులేని అగ్ర కథానాయికగా వెలుగొందింది వాణిశ్రీ సరికొత్త స్టైలింగ్తో పాటు సంవోహన పరిచే నటనతో ఈ రెండు భాషల్లోనూ ఎందరో అగ్రహీరులతో నటించి మెప్పించింది ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో అలరించి తనకు పోటీ లేదని ప్రూవ్ చేసుకుంది మొత్తంగా ప్రేమికురాలుగా త్యాగశీలిగా సాహసిగా చిలిపి పిల్లగా బాధ్యతాయుతమైన పాత్రల్లో భక్తురాలుగా ఇలా నటనలో ఎన్నో కోణాలను అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శించింది వాణిశ్రీ శ్రీదేవి జయప్రదా జయసుధా వంటి హీరోయిన్ల రాకతో కొంత వెనకబడిపోయింది అదే టైంలో పెళ్లి చేసుకొని కుటుంబ బంధంలోకి వెళ్లడంతో డెబ్బైల చివరి నాటికి హీరోయిన్ హీరోయిన్గా వాణిశ్రీశాఖ ముగిసిందనే చెప్పాలి పిల్లల తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నారు పర్సనాలిటీ కొంత పెరిగిన అత్త పాత్రలో అదిరిపోయే రేంజ్ లో రీఎంట్రీ ఇచ్చారు అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు సినిమాలతో అత్తగా రీఎంట్రీ ఇచ్చిన వాణిశ్రీ ఆ తర్వాత అత్త పాత్రలకు రోల్ మోడల్ అయిపోయారు ఆ సినిమాలో చిరంజీవితో పోటా పోటీగా నటించి అప్పటి వరకు ఉన్న అత్తలకు భిన్నమైన అత్తగా అవతరించింది ఆ తర్వాత అలాంటి పాత్రలో ఆమె తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేం అన్నంతగా తనదైన ముద్ర వేసింది సెకండ్ ఇన్నింగ్స్ లో వరుసగా ఆఫర్స్ వచ్చినా సెలెక్టివ్ గానే వెళ్ళారామా అత్తకు యముడు ఆ మాయికి ముగుడు తర్వాత చేసిన స్వాతి చినుకుల్లో ఆమె నటన కన్నీళ్లు పెట్టించింది అగ్ని రావు గారింట్లో రౌడీ చిత్రాల్లోనూ వైవిధ్యమైన పాత్రలు నటనతో ఆకట్టుకున్నారు పెంకి అత్తగా కాస్త ఎక్కువ సినిమాల్లో కనిపించిన బొబ్బిలి రాజాలో పాత్ర మాత్రం ఎవర్ గ్రీన్ రాజేశ్వరి దేవిగా ఆమె డైలాగ్స్ ఆ నటన ముందు తేలిపోయారు అయితే ఇదే తరహాలో అయినా కాస్త నిండి ఉన్న అత్తగా పెద్దంటి అల్లుల్లో కనిపిస్తుంది వైవిధ్యం ఎంత చూపించినా తెలుగు తెరపై పొగరుబోతు అత్తగా వాణిశ్రీ వేసిన ముద్ర ఇంకెవరూ చెరపలేనిది తొంభైల చివరి వరకు వైవిధ్యమైన పాత్రలు అలరించారు ముఖ్యంగా శోభన్ బాబుతో చేసిన ఏవంటి ఆమెడొచ్చిందిలో శారదతో కలిసి వాణిశ్రీ చేసిన హంగామా మరవటం సాధ్యం కాదు అలాగే మరోసారి అత్తగా అల్లరి అల్లుడు బొంబాయి ప్రియుడు సినిమాల్లో అలరించారు కానీ అనూహ్యంగా ఒళ్ళు పెరుగుతూ ఉండటంతో పాటు తెలుగు సినిమాల్లో వస్తున్న మార్పులకు అలవాటు పడలేక ఆల్మోస్ట్ కొత్త శతాబ్దంలో మ్యాక్సిమం యాక్టింగ్కు దూరమయ్యారు రెండు వేల ఏడులో వచ్చిన భద్రాద్రి రాముడు చివరి సినిమా అనుకోవచ్చు సో తెలుగు తెరపై ఎందరో కథానాయకులు ఉన్నా అందరిలోకి ప్రత్యేకమైన గుర్తింపును ఇమేజ్ను సొంతం చేసుకున్న ఏకైక నటిగా వాణిశ్రీని చెప్పొచ్చు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న పరిశ్రమకు దగ్గరగానే ఉన్న వానిస్టి మరెన్న పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మరోసారి ఈ కళా అభినేత్రికి బర్త్డే విషేష్ చెబుతుంది టీవీ ఫార్టీ